हाय फ्रेंड्स मेरु चूस्तुन्नारु वर्ष तेलुगु टेक कोल्का वीडियो। सो फ्रेंड्स इवाल्टि वीडियो को चेसि मनकु चूस्तुन्नारु कदा ई मध्यला चाला वरकु मनकु स्टेट गवर्नमेंट अनेदि मन योक्क रेशन कार्ड की मोबाइल नंबर लिंक उंटेने रेशन इव्वडं जरुगुतुंदि ओटीपी రావడం ద్వారానే మీకు సరుకులనేది ఇవ్వడం జరుగుతుందని చాలా చాలా వస్తున్నాయి కదా। సో అలాంటప్పుడు మన యొక్క రేషన్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అనేది ఎలా చేసుకోవాలి, అది నిజమా అబద్ధమా, సో అది ఎలా చేసుకోవాలి దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందాము। సో దానికంటే ముందు ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయండి, అలాగే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ ని కూడా ప్రెస్ చేయండి, నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి పక్కనే కనిపిస్తున్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేషన్ చేసుకోండి ఫ్రెండ్స్। సో మనము ఒకవేళ మీ యొక్క మొబైల్ నంబర్ ను మీ యొక్క ఆధార్ కార్డుకు మీ యొక్క రేషన్ కార్డుకు సారీ మీ యొక్క రేషన్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేసుకోవడం అనేది ఏలనో చూసాం చూడండి। సో ముందుగా మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏమ టైప్ చేస్తారంటే మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ అని కొట్టండి, ఎఫ్ఎస్సి అని కొట్టండి ఫ్రెండ్స్। ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేయగానే మనకు సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది। సో ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అనేది రావడం జరుగుతుంది సైట్, దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళొకసారి దాన్ని ఓకే చేయండి। ఓపెన్ చేసిన పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి, దీన్ని ప్రెస్ చేసి ఓకే చేసుకోండి డెస్క్టాప్లో। ఇలా పెట్టుకున్న తర్వాత మనకు ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుందా ఫ్రెండ్స్, వాడ కింద దీన్ని ఓకే చేసుకోవాలి। సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని డెస్క్టాప్లో పెట్టుకొని సో ఈ విధంగా మనకు ఈ ఎస్ఎంఎస్ తోటి ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, స్టేటు, డిస్టిక్, మండలు, షాప్ నెంబరు కొట్టి లాగిన్ సబ్మిట్ కొట్టినామంటే మన బెనిఫిషరీ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అన్నట్టు। సో ఈ విధంగా చేసుకోవచ్చు। సో ఇలా చేసుకోవడం ద్వారా మనకు ఎలాంటి ఓటీపీ అనేది రాదు। సో ఇలా కాకుండా ఇప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్ అనేది ఇంకొక గుడ్ న్యూస్ కూడా చెప్పింది। సో అదేలా అంటే మనకు మీ దగ్గరలోని మీ సేవకు లేదా ఆధార్ కార్డును తీసుకెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డును మీ యొక్క దగ్గరలోని నియర్ బై మీ సేవ లేదా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అనేది చేసుకున్నారంటే మీ యొక్క ఆధార్కి నెంబర్ అనేది శాంక్షన్ అవుతుంది। సో అలా అవడం ద్వారా కూడా మీరు మీకు రేషన్ షాప్లో ఆ ఆధార్ కార్డుని చూపించడం ద్వారా మనకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది। ఆధార్ కార్డు మీ ఇంట్లో ఎవరు ఏ ఒక్కరికైనా సరే ఆధార్ కార్డు అనేది మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉందంటే మనకు ఈజీగా డబ్బులు అనేది మనం సారీ సర్కిల్ అనేది రేషన్ షాప్ నుంచి తీసుకోవచ్చు। సో ఖచ్చితంగా మాత్రం ఇంట్లో ఒక్కరికన్నా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అనేది చేసుకోండి। సో వీలైతే అందరు చేసుకోండి। సో సమ్ టైంలో ఎవరైనా వెళ్ళొచ్చు కదా, సో అలాంటప్పుడు ఎవరైనా ఒక్కరు కాకుండా వీలైతే అందరు చేసుకోండి, వీలైతే ఇప్పుడు మనం మాత్రం ఎవరైనా ఒక్కరు చేసుకోండి। సో ఎందుకంటే ఇప్పుడు బయట చూస్తుంటే మీ సేవ సెంటర్లో మన ఆధార్ సెంటర్లో నియర్ బై ఆధార్ సెంటర్లో చాలామంది ప్రజలు తమ యొక్క ఆధార్ కార్డ్ కోసం అని చూస్తున్నారు కదా। సో అలాంటప్పుడు అలా వెళ్లకుండా లైన్ కట్టకుండా మన మొబైల్లోనే చేసుకోవచ్చు అన్నట్టు। సో అలా కాకుండా ఇప్పుడు కేంద్ర మన స్టేట్ గవర్నమెంట్ అనేది ఆధార్ సెంటర్ను రేషన్ షాప్లకే కూడా ఇవ్వడం జరిగింది। సో దానికోసం అనేది కూడా మనం చేసుకోవచ్చు। సో మీ యొక్క రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు। సో దానికోసం మీరు ఒక 50 రూపీస్ అనేది పేయాల్సి ఉంటుంది। సో అలా చేయడం ద్వారా మీరు మీ యొక్క ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అనేది చేసుకోవచ్చు ఆ విధంగా కూడా। సో అలా కాకుండా ఖచ్చితంగా మేము అదే వెళ్తామనుకుంటే మీరు మీ యొక్క దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళాలి। సో అదేలానో కూడా మీకు చూపిస్తాను చూడండి। సో మీ దగ్గరలోని ఆధార్ సెంటర్కి వెళ్ళాలంటే ముందుగా మనం స్లాట్ బుక్ చేసుకోవాలి। సో ఆ బుక్ చేసుకున్నాక తర్వాత వెళ్ళాలి, లేదా మనకు తెలియదు ఆధార్ సెంటర్ ఎక్కడ ఉన్నాయో తెలియదంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ నెంబర్లో దీన్ని క్యాన్సిల్ చేయండి, సెర్చ్ బాక్స్లో మీ యొక్క మొబైల్లో ఆధార్ అని టైప్ చేయండి, ఆధార్ కార్డ్ అని టైప్ చేయగానే మీకు ఒక ఆ యొక్క వెబ్సైట్ వస్తుంది, మన ఆధార్ కార్డుకు సంబంధించిన వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది। ఆ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన తర్వాత మన దీన్ని మొబైల్ డెస్క్టాప్లో మొదలు పెట్టుకోండి। ఇక్కడ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది, మనం ఇక్కడ బుక్ అపాయింట్మెంట్ అంటే మీ దగ్గరలోని ఆధార్ కార్డుకు బుక్ చేసుకోవాలన్నట్టు। సో అలా కాకుండా మీకు యొక్క ఆధార్ సెంటర్ తెలియదు కదా, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీ దగ్గరలోని ఆధార్ సెంటర్ ఏదైతే ఉందో దానికోసం అని సెర్చ్ చేయాలి। సో ముందుగా మనము ఆధార్ కార్డుకు ఎలా స్లాట్ అనేది బుక్ చేసుకోవాలో చూద్దాము। సో ముందుగా దాని లేదంటే మనం స్లాట్ బుక్ చేసుకుంటాం కదా, సో దానికోసం ఎన్రాల్మెంట్ సెంటర్ ఏదుందో చూద్దాము। సో ఇక్కడ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది, దీని వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ డెస్క్టాప్ రూమ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది। ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ పోస్టల్, స్టేట్ ఇవన్నీ టైప్ చేస్తే
తరపునకు సెంటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇలా కాకుండా మీరు లొకేషన్ అనేది రావడం జరుగుతుంది అన్నట్టు దగ్గరలోని. సో అలా కాకుండా మీరు బుక్ చేసుకోవాలనుకున్నారనుకోండి, బుక్ అపాయింట్మెంట్ అని దీన్ని అపాయింట్మెంట్ తీసుకున్నారనుకోండి, మీరు దగ్గర వెళ్ళగానే మీకు తొందరగా అయిపోతుంది. సో ఫ్రెష్ ఆధార్ ఎన్రోల్మెంట్ నేమ్ అప్డేట్ ఆధార్ అప్డేట్ ఇవన్నీ చేస్తారన్న డేట్ ఆఫ్ బర్త్తో సహా. సో దీనికోసం మీ లొకేషన్ సిటీ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఏదైతే సిటీ అనుకుంటున్నారో ఆ యొక్క సిటీ అనేది పెట్టుకోవాలి. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్కు సంబంధించింది. సో ఎగ్జాంపుల్ నేను క్లబ్ రోడ్ హుబ్లీ అని పెట్టుకున్నాను. సో ఈ విధంగా ఫస్ట్ బుక్ అపాయింట్మెంట్ అంటే మనకు బుక్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు కోసం అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. చాలా ఈజీగా మీ మొబైల్లోనే స్లాట్ బుక్ చేసుకొని డైరెక్ట్ వెళ్తే మీకు అది చూపించగానే మీ యొక్క స్లిప్ వస్తుంది కదా మనకు మెయిల్కి. సో దాన్ని చూపించగానే మనకు స్లాట్ బుక్ అయింది కాబట్టి మనకు వెళ్ళగానే త్వరగా వర్క్ అయిపోతుంది. సో అలా కాదు, మేము దగ్గరలో నియర్ బై సెంటర్కి వెళ్దామంటే డైరెక్ట్ మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. దానికోసం ఒక 100 రూపీస్ అనేది ఫీజు ఏమో పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అనేది లింక్ అనేది నియర్ బై సెంటర్లో చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్రతిదీ మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు ప్రతిదానికి. సో ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు త్వరగా మన యొక్క రేషన్ కార్డుకు సంబంధించిన సరుకులు తీసుకోవడానికి ఓటీపీ అనేది వస్తుంది కదా. సో దానికోసమని ఈ వీడియో చేశాను. ఇలా చేసుకోవడం ద్వారా మీకు సరుకులు అనేది త్వరగా తీసుకోవచ్చు అన్నట్టు. ఎందుకంటే ఓటీపీ అనేది ఈ విధంగా సైట్లో వస్తుంది. సో ఇది అనేది కొంతమందికి వర్క్ అవుతుంది, కొంతమందికి వర్క్ కాదు. సో అందుకోసమని ఈ వీడియో మళ్ళీ చేయడం జరిగింది. వీలైనంత వరకు అయితే మీరైతే మీ యొక్క రేషన్ షాప్లోకి వెళ్ళి అక్కడ తెలుసుకోండి నియర్ బై సెంటర్లో. మన స్టేట్ గవర్నమెంట్ ఆమోదం ఇచ్చింది కాబట్టి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.